मन उपकुल सोदरलंता मा इंटिकी रावडं जरिगिंदी सेम इदे करपत्रान्नि तीसुकोनी रावडं जरिगिंदी अन्न मीरु रेपटि कार्यक्रमानिकि हाजर कावाले अंटे मा मित्रुडु अंजनेयुल गौडु आ तर्वात मीता अंदर आह्वानं मेरकु इक्कड रावडं जरिगिंदी प्रधानमैनटुवंटि अंशं एंदंटे నేను చెప్పిన రాత్రి కొన్ని విషయాలు కూడా ఆ ఈ ఉపకులాలకు దక్కాల్సినటువంటి ఏవేవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నిటిపైన మీరు పోరాటం చేస్తా ఉన్నారు లొల్లి చేస్తా ఉన్నారు కదా కొద్దిగా రాదే ఈ సెల్ఫీలు కొద్దిగా అన్న సెల్ఫీలకైతే జర్చేపా నిలబడితే అయిపోయాయి ఏముంది అయితే ఇక్కడ ఈ పాంప్లెంట్ మీద క్లియర్ గా రాశారు మీరు దళిత బంధు కొరకు ఎస్సి 57 ఉపకులాల లొల్లి చెలో ఇంద్రా పార్క్ అనే ఒక నినాదాన్ని నినాదం అంటే ఇది ఒక పోరాట నినాదాన్ని దీనిపైన రాశారు మరి ఇది ఎంతవరకు ముంగడికి పోతది అనేది ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి 57 కులాల ఉపకులాలు ఎవరైతే ఉన్నారో ఈ లక్షలాది మంది బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా इंदिरा पार्क हैदराबाद नक्लेस रोड अंत निंपि हैदराबाद अंत मुट्टडी चेसिना मीकु गादु दलित बंधु मीके इमनि गादु नुव्वु इस्तुन्न मादिगोल्लकु मालोल्लकन्ना मोत्तं इव्वयानि डिमांड चेसिना कूडा इय्यडु वाळ्ळके रावीवि इंदुलो चाला उपकुलाल्लो शिकारिकि पोये कुलालु कूडा उंटायि कोंतमंदि शिकारिकि पोता उंटारु उन्नारा शिकारिकि पोतारु शिकारी वेस्ते आड़ उत्सव लेकिन वलनो यदोटेस्तर एदोटेस्तर वेस्ते नवेस उत्सुकाड़ की रावास पक्षो जंतु वस्तु अवना नवेस उत्सुकाड़ की वस्तु अदे जंतु ये उत्सक डैरक्ट इंटाड़को भयपड़ता फस्ट इलाटे पग पट्टी इन केसीआर वैसे दलित बंधु उत्सुकाड़ी अंदर होते दलित बंधु उत्सुकाड़ी अंदर पेर मन इड़के गोलकोंडा देखना यवन की दलित बंधु केसीआर यह दलित बंधु डिमांड अने आरएस प्रवीण कुमार सार पोचय गार పోచయ్య గారు కిరీటం పెట్టుకొని ఉండమని చెప్పిండు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి రాజ్యాధికారం అనే మాట ఆయన చెప్పిండు ఎంటి రామారావు గారు కట్టింది కూడా ఇదే చేశారు కదా ఎంటి రామారావు గారు కట్టింది కూడా ఇదే చేశారు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు అందుకే సార్ చెప్పిండు కిరీటం అట్లే పెట్టుకో అని చెప్పి దళిత బంధు విషయం మీరు రాసి పెట్టుకోండి నేను చెప్తా ఉన్నా మిమ్మల్ని ఏదో డిసాపాయింట్ చేసే కార్యక్రమం కాదు కానీ ఇది ముంగడబడేది కాదు ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తారు ఇందులో మిత్రులంతా డిమాండ్ చేస్తా ఉన్నారు చాలా మంది 25% ఈ ఎస్సి ఉపకులాలకు ఇవ్వాలని చెప్తా ఉన్నారు నిజంగా ఇది ఇంప్లిమెంట్ అయ్యేది ఉంటే ఈ డిమాండ్ కర్థం ఉంది కేసీఆర్ చేసినటువంటి ఈ ఉత్సులోకి మనం వచ్చినాం ఇప్పుడు కేసీఆర్ గనుక ఈ కార్యక్రమాన్ని చూస్తే నవ్వుకుంటా ఉంటాడు నా ఉత్సుకాడికి వచ్చిరా వీళ్ళంతా అని అంతకి మిక్కిలేం లేదు రెండో మాట చెప్తా ఉన్నా ఇందులో చాలా మంది సంచార జాతర బిడ్డలు ఉంటారు సంచార జాతర బిడ్డలు ఉన్నారు చాలా మంది గమ్య స్థానాలు లేవు ఇండ్లు లేవు భూములు లేవు ఏమీ లేవు అవునా సంచారం అంటే ఏంది ఒక చోటు నుంచి ఇంకొక చోటికి పోవడం సిద్దిపేటలో పుట్టినటువంటి కేసీఆర్ గారు గజ్వేల్లో పోటి చేయడం సంచారం హైదరాబాద్ లో పుట్టినటువంటి కవితమ్మ గారు నిజామాబాద్ లో పోటి చేయడం సంచారం కొడంగల్ లో పుట్టినటువంటి కొడంగల్ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి లో పోటి చేయడం సంచారం హుజూర్ నగర్ లో ఉన్నటువంటి ఏది మన తుంగతుర్తిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ ఎంపీగా పోటి చేయడం సంచారం నల్గొండలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భోనగిరిలో పోటి చేయడం సంచారం ఆ సంచార జాతులకు మీ సంచార జాతులకు తేడా ఏం లేదు
వాళ్ళు మీరు సేమ్ నేను రాత్రి చెప్పిన అన్నకు అన్న మీరు చేయాల్సింది ఒకటే ఒక డిమాండ్ అని చెప్పిన మీరు ఇప్పుడు ఎస్సీలల్లో ఉన్నారు కదా ఎస్సీలల్లో ఉంటే ఏ హక్కులు దక్కతలేవు ఎస్సీలల్లో ఉన్న బిడ్డలకు ఏ హక్కులు సకా దక్కతలేవు అక్కడ రజక సోదరులు మమ్మల్ని ఎస్సీలల్లో కలపాలి వీళ్ళకి ఏదో పెద్ద గడ దొరుకుతుంది తింటురని వాళ్ళోటి ముదిరాజులో వచ్చే ఏం చెప్తా ఉన్నారు మమ్మల్ని బీసీఏలో కలపాలని చెప్తా ఉన్నారు మొన్న వచ్చిరు నా దగ్గరికి పోస్టర్ విడుదల చేయాలన్నా మన ముదిరాజులని అందరినీ బీసీఏలో కలపాలన్నారు సరేమ్మ మంచిదే కానీ ఒక మాట చెప్పురని చెప్పిన ఏందది ఇప్పటిదాకా ఉన్నటువంటి బీసీఏలో ఇప్పటిదాకా ఉన్న 50 55 కులాలు ఉన్నాయి కదమ్మా మీరు ఎందుకు చేర్చాలంటారంటే మమ్మల్ని బీసీడీ నుంచి బీసీఏలో చేస్తే మాకు రిజర్వేషన్లు ఎక్కువ దొరుకుతాయి మాకు ఉద్యోగాలు ఎక్కువ దొరుకుతాయి మా బతుకులు మారుతాయి అని చెప్తా ఉన్నారు వాళ్ళు మరి నిజంగా బీసీఏలో అంతమర్మమే ఉంటే ఇదివరకు ఉన్న 55 కులాలలో ఎందుకు వస్తలే వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళ బతుకులు ఎందుకు మారతలేవు మీరు చేయాల్సింది ఒకటే ఈ ఉపకులాలు 57 కులాలకు ఎట్లైనా ఫలితాలు దక్కతలేవు కదా దక్కునేయా దక్కతలేవు కదా భూమి లేదు నిదులు లేవు ఉద్యోగాలు లేవు పదకాలు లేవు ఏమీ లేవు కదా మీ అందరూ మమ్మల్ని ఓసీలల కలపాలని డిమాండ్ చేయిరి మీ అందరూ ఓసీలల కలపాలని డిమాండ్ చేయిరి నెల రోజులల్లో మళ్ళీ ఇదిన ఇదేంద్ర పార్క్ కాడికి ముఖ్యమంత్రి రాకపోతే అడుగురు జరిగేది ఇది ఎందుకంటే సంచార జాతులకు మీకు సంబంధం ఉందని చెప్పనే చెప్తి ఇప్పుడు ఆ సంచార జాతులు ఈ సంచార జాతులు ఒకటే అని చెప్తి మీరు కూడా అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఓసీల కలిపేదానికైతే ఏం అక్కర్లేదు కదా లేదా లొల్లి కూడా అక్కర్లేదుగా అప్పుడు ఏమైతే పోషారెడ్డి గారు అవుతారు ఎల్లారావు గారు అవుతారు కనీసం ఆత్మగౌరవం అన్న దక్కదు కదా అందుకోసమే నేను చెప్పేది ఒకటే మాట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని ఒకటి ఉంది అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అనేది కొత్తగా తీసుకొచ్చారు 10% రిజర్వేషన్ అగ్రవర్ణాల దాంట్లో 10% మందిలో కేవలం 1-2% మాత్రమే పేదవాళ్ళు ఉంటారు ఆ 1-2 వర్గాల కోసం 10% రిజర్వేషన్ అమలైతా ఉంది కదా ఇక్కడనే 5% రిజర్వేషన్ ఉపకులాలకు ఇవ్వాలని చెప్పని అడుగుతారు 8% ఖాళీగా ఉందాడా అందుకే అటువమ్మని చెప్తున్నా అటువైపోతే అన్నీ వస్తాయి ఇది ఎమ్మెల్యే సీట్ కావాలి ఎంపీ సీట్ కావాలి ఇంకో సీట్ కావాలని అడుగుతా ఉన్నారు మీకు అప్పుడు ఆల్ రిజర్వేషన్స్ ఫ్రీ అన్ని దొరుకుతాయి ఓసీలో కలవాలని డిమాండ్ చేయరన్నా నేను చెప్తా ఉన్నా కదా మీ సమస్య ఏమైతే దొరికేనా నువ్వు ఎస్సీలో కలవాలన్నా ఒప్పుకుంటారు ఇంకో దాంట్లో కలపమన్నా ఒప్పుకుంటారు ఇన్ని ఉన్నాయన్నీ మేనిఫెస్టోలో రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ పెడుతుంది బీజేపీ పెడుతుంది టీఆర్ఎస్ పెడుతుంది కానీ మమ్మల్ని ఓసీలో కలపాలంటే వాళ్ళందరూ ఇడుకుడికి వస్తారు మీరు మేము ఎట్లా సమానమవుతామన్నా అని అంటారు వెంటనే ఎట్లా సమానమవుతామన్నా అని అంటారు అరే మీరు సంచార జాతులైనా మేము సంచార జాతులమైనా అని చెప్పాలి మనం అప్పుడు మీరు ఇంద్రా పార్క్ నుంచి మీ లక్ష్యం గొప్పదే జెన్యున్గా ఒక రాష్ట్రం మంచిగా నడిస్తే ఈ డిమాండ్లన్నీ జెన్యున్ డిమాండ్లే ఈ వాస్తవికమైన డిమాండ్లే కానీ ప్రజాస్వామ్యమే లేదా నిధులేవనియో నీళ్ళేవనియో నియామకాలేవనియో మన పాత్రనే లేనటువంటి ప్రజాస్వామ్యంలో అందులో మనం అడుక్కుంటున్నాం అంటే చూసుకో కథ అందుకోసమే చెప్తా ఉన్నా ఎప్పుడన్నా మీరు చూడండి అన్న వెలమోళ్ళు ఎప్పుడన్నా ఇక్కడ ధర్నా చేసి రన్నా ధర్నా పార్క్ కాడ ధర్నా చౌక్ కాడ ఎందుకు చేయలే వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి మీ చేతిలో కూడా అధికారం ఉంటే ఈ పరిస్థితి ఉండదు అందుకే మీరు చేయాల్సిన ఈ డిమాండ్లు కాదు అధికారం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంతగానం చెప్పాడు నిజంగా చెప్తుండగా ఓట్లు అమ్ముకోకూడదు అని చెప్పిండు ఆయన ఇలా ఎంతమంది ఓట్లు అమ్ముకురు అన్న ఒకసారి చేయలేవాడు అన్న చూద్దాం చెప్పురన్న పోనీ ఓటు అమ్ముకోలేని వాళ్ళు అన్న చేయలేవటండి ఓటు అమ్ముకోని వాళ్ళు అందరు లేవటి రుచు అంత చేయలేవాటిరు కానీ విషయం ఏంటంటే
ఓటు అనేది మీ దగ్గర ఉంది కాబట్టి ఇంద్రా పార్క్ కడ ఈ ధర్నాకు పర్మిషన్ వచ్చింది పుటుక్కున ఓటు కాయదనే మీ తాన లేకపోతే మనని కుక్కలు కూడా పట్టించుకోకపోవు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవడు పట్టించుకోకపోవు ఆ ఓటు ఎవరికేయాలే నీ కోసం నువ్వు వేసుకో ఓటు మందికేసి ఓటు మందికేసి ఆ మందిని మనం అడుక్కుంటా ఉన్నాం ఇంకో విషయం ఏందంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపకులాల సోదరులకు చెప్తా ఉన్నా అన్నా మీరు ఐక్యంగా ఉండండి ఓట్లు రాంగనే ఎక్కడోడక్కడ జీలిపోతనే ఉంటారు నేను చెప్తున్నా కదా ఒక్కొక్కరి దగ్గర మైక్ పెట్టి నువ్వు ఇదివరకు ఎంత ఇచ్చిరన్న ఓటుకు ఎంత తీసుకున్నావ్ అంటే నాకేవరకు నాకు నా జీవితంలో తెలియదు ఒక రూపాయి అని చెప్తారు వీడికేనా అందాకెళ్ళినా ఇదే మాట వెళ్తది కానీ ఓటు మాత్రం అమ్ముకుంటా ఉన్నారు ఈ ఓటు అమ్ముకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి మాట ఈ పవిత్రమైన ఓటును దయచేసి అమ్ముకోకండి మీరు రాజ్యం వైపు పొండి అని చెప్తా ఉన్నా రాజ్యాధికారం వైపు పొండి అని చెప్తా ఉన్నాము మీకు అధికారం దూరంగా ఉందన్న అందుకే అడుక్కుంటున్నారు అధికారానికి దగ్గరగా పొండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పుడు రాబోతున్నటువంటి ఇప్పుడు పార్టీలకు ధీమా ఏంది ఏవత్తేనే 200 కోడర సీత బారైతే ఓడుకొస్తూనే ఉంటది మన దగ్గరికి ఆడికి పోతారు ఓలియా దాసరం లేటు బాయ్ వీళ్ళేటు పోతారు వాళ్ళేటు పోతారు అని చెప్తూనే ఉంటారు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోర్రి ఒకటి గుర్తుపెట్టుకోర్రి మీ ఓటు చాలా పవిత్రమైంది చాలా గొప్పది ఇది ఎవడు చెప్పాడు బయటికి వచ్చి మీరు ఎంతమంది 57 ఉపకులాలు మాలా మాదిగా అంతా కలిపితే కోటి జనాభా ఉన్నారు ఇడ కోటి జనాభా ఒక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలోకి రావడానికి 63 లక్షల ఓట్లు సరిపోయినాయి మీతానే కోటి ఉండే ఈ కోటిని ఎప్పుడన్నా మీకోసం వాడుకురా ఒక్కనాడు వాడకపోతిరి ఒక్కనాడు వాడలే అందుకే ఇగో ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బాలసంతోల గుడిసెల కంటే వేలమూల ఇళ్ళు తక్కువనే నిజం అందుకోసమే చెప్తా ఉన్నా మీరు రాజ్యాధికారం వైపుండి నేను జాంగిరన్న కూడా అదే పదే పదే చెప్తా అన్నా ఈ ధర్నాలతోని డిమాండ్లు బంద్ చేయరన్న అడుక్కోవడం బంద్ చేయరి నువ్వు అధికారం కోసం ఎప్పుడైతే బయలుదేరుతావో డిమాండ్లు నీ కాళ్ళకాడికి వచ్చి నిలబడతాయి అధికారం కోసం పోతున్నప్పుడు మాత్రమే వాళ్ళ పీఠాలు కదిలే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే నీకు ఏమైనా పెడతారు తప్ప నువ్వు ఎంతసేపు డిమాండ్ చేసినా నేను కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు ఇంకొక ఆయన కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు ఏం చెప్తారు ఇవన్నీ నెరవేర్చాలని చెప్తాడు అవుతుందా ఇది అయ్యప్ప నేనా ఇది ఇలా ఇలా డిమాండ్ చూడన్న డబుల్ బెడ్రూమ్లో మా వాటా తెలుసాలే డబుల్ బెడ్రూమ్లో ఏమైంది డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అన్న అల్లుడో తేడబంటాడు కోడి పిల్లని ఆడగమ్ముతారు బల్లరి ఆడగట్టేస్తారు గొర్రె పిల్ల ఆడగట్టేస్తారు డబుల్ బెడ్రూమ్లో హాలు కిచెను బాత్రూమ్ అని చెప్పారు ఏమైంది ఆఖరికి ఇక డబుల్ బెడ్రూమ్ లేదయ్యా మనిషికి 5 లక్షలు ఇస్తాం జాగున్నోళ్ళకి కట్టుకుంటారు అని చెప్పారు అది పోయి మళ్ళీ ఏమైంది ఇప్పుడు 3 లక్షలకు వచ్చింది ఈ పతనమైతున్న దాంట్లో ఏ పాలు కావాలని అడుగుతా ఉన్నారు చూడు ఇగో ఇది జోకు ఇక రెండోది 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు 3 ఎకరాల వ్యవసాయ భూమి పథకం ఏమన్నాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉంటేగా ఒట్టి సంచి కాడ కొట్లాడ భూమి ఉంటే కదా పంచేది అన్నాడా లేదా అయిపోయానా ఈ ఏం డిమాండ్లు అన్నట్టు మీరు ఒకటే ఒకటన్నా మీ దగ్గర ఉన్నదిగా కరపత్రం ఉంది కదా ఈ కరపత్రంలో ఒకటే ఒకటి రాయిరన్న ఎస్సీ ఉపకులాల లొల్లి అనేది కాకుండా మమ్మల్ని ఓసీల్లో చేర్చాలని రాయి దెబ్బ కన్ని నెరవేర్తే మీ వాళ్ళ పీఠం దగ్గరికి పోతున్నావు కదా నువ్వు మమ్మల్ని చేర్చాలంటే ఇదెక్కడి కథ ఇదెక్కడ వెళ్ళి అనుకుంటారు నువ్వు ఉల్ట పోవాలే చక్కగా పోతే రావు పోవుడు ఉల్ట పోవాలే అందుకోసమే మీరంతా మీరు ఏడ చేరాలే ఓసీలలో చేరాలని డిమాండ్ చేయాలి ఓసీలలో చేరాలని డిమాండ్ చేయాలి ఎందుకంటే ఈడ ఏమి దక్కలేదు ఈడ దక్కేది ఏమి లేదు నువ్వు ఏడుంటే ఉంది అప్పుడు ఆర్టీఓ ఎంక్వైరీ మీద నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ రావన్న అప్పుడు ఏం అక్కర్లేదు కదా ఇక ఓ డిమాండ్ నెరవేరే బాగా ఆలోచన చేయరి నేను ఈ నాయకత్వాన్ని కూడా చెప్తున్నా ఉల్టా పోరు మీరు ఉల్టా పోతేనే అవుతుంది సీదా పోతే కాదు ఇది అందుకోసమే ఈ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో
అన్నా మీ అన్ని సమస్యలకు పరిష్కారం మీ ఓటే మీ ఓటే ఎవరికి ఓటేస్తున్నాం అనేది లెక్క నీ దగ్గర ఉంటే ఈ అన్ని నెరవేరుతాయి ఈ అడుకునేందన్న ఓలి యదాసరవులు ఒకసారి గద మీదకి వచ్చి వెలమలకు వెలమబందు పెడతామని చెప్పొద్దా ఒకసారి అన్న వద్దా వెలమబందు పెడతామని చెప్పాలి కదా మీరు కూడా వాళ్ళు కూడా కరపత్రాలు కొట్టుకొని మాకు బందు కావాలని ఇక్కడికి రావద్దు వాళ్ళు రావాలంటే మీరు అడిగోవాలి మీరు కూడా అధికారం వైపోతే కవిత పిల్లలకు కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తారు మీరు 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 పోతలేరు కాబట్టి వాళ్ళు మీకు ఇస్తామని చెప్తురు మీరు బాగా అర్థం చేసుకోరు నేను చెప్పేది ఈ పథకాలు మీ పేరు మీద దోపిడి జరుగుతున్న పథకాలు ఇప్పుడు పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టి మీరు అధికారం వైపోరి ఖచ్చితంగా అన్యమలైతాయి సార్ అంతగానం చెప్పే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇది పరిస్థితి అధికారం కావాలని చెప్పిండు పోచే గారు గాని రంగే గారు గాని ఇంకా ఎవరున్నా సరే ఈ వేషాలు ఈ వేషధారణ ఎప్పుడు కూడా నీ చరిత్ర చెప్పుకోలే ఈ వేషం వేసుకొని నీ చరిత్ర ఎన్నడూ చెప్పలే మంది చరిత్రనే చెప్పిన ఇన్ని రోజులు నీ చరిత్ర చెప్పుకొని స్టార్ట్ చేసుకో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎప్పుడు స్టార్ట్ చేసుకో ఆ కిరీటం కిరీటం పెట్టుకున్న ఆయనే కదా రామారావు గారు ఈ కిరీటం పెట్టుకునే కదా నాగేశ్వరరావు గారు ఈ కిరీటం పెట్టుకునే కదా సినిమాలంతా ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు ఆ కిరీటం నువ్వైతే అందుకు ఎందుకు పనికి వస్తలేదని ఆలోచన చేసుకోరు మీరంతా అలాగే ఈ కార్యక్రమంలో నాకు చాలాసేపు మాట్లాడాలని ఉంది కానీ నేను ఉల్టా మాట్లాడుతూ ఉంటా ఉల్టా ఎట్లా అంటే ఉల్టా బోరన్న అట్లా అయితే అధికారం వస్తుందని చెప్తా ఉంటా అది మీరు ఎంచుకున్న లక్ష్యానికి విరుద్ధంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను అటువైపు పోవట్లేదు మీ డిమాండ్లన్నీ నెరవేర్తాయన్న ఆశ నాకు లేదు కానీ మీరంతా రాజ్యాధికారం దిక్కు పోతూ ఉంటే చూడాలన్న కోరికతోటి వచ్చిన నీకు తప్ప ఇదే మాట చెప్పాలని వచ్చిన ఇక్కడికి అంతకంటే ఎక్కువేం లేదు సోదరులారా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి సోదరులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా అన్నగారు తీమర్ మరణి